హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జ్ఞానయోధి వ్లాగ్స్. దీపం జ్యోతి పరబ్రహ్మ అంటే దీపం సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. నిత్యదీపారాధన మన భారతీయుల సాంప్రదాయం కదండి. రోజు దేవుడి ముందు దీపారాధన చేయటం చాలామంది చేస్తుంటారండి. ఇలా చేయటం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా బాగా గమనించవచ్చు. ఈ దీపారాధన హిందువుల పూజా విధానంలో చాలా ముఖ్యమైనదండి. కానీ దీపారాధన ఎలా చేయాలి, ఏ కుందల్లో చేయాలి, ఏ నూనె వేయాలి, ఇలా ఎన్నో అనుమానాలు ఉంటాయి కదా. అలాంటి అనుమానాలు నాకు ఎన్నో వచ్చాయండి. నేను నిత్య దీపారాధన మొదలుపెట్టాక, కానీ నేను పెద్ద వయసు ఉన్న పండితుల్ని, పెద్దలను కొందరిని సంప్రదించి నా అనుమానాలన్నీ తీర్చుకున్నాక ఇప్పుడు మనశ్శాంతిగా ఏ డౌట్ లేకుండా పూజలు చేసుకుంటున్నానండి. ఇలాంటి డౌట్స్ నాలాగే ఎంతోమందికి ఉంటాయి కదా, అలాంటి వారి కోసం నా వీడియో. మన శరీరం పంచభూతాలతో తయారై ఉంటుంది. ప్రమిద అనేది మట్టితో తయారై ఉంటుంది కాబట్టి ప్రమిద మనిషి శరీరంతో సమానమట. దానిలో నూనె లేదా నెయ్యి భగవంతుడి మీద మనం చూపించే భక్తితో సమానం. భగవంతుడి ముందు వెలిగించే దీపారాధనలో ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలండి. పూజ స్టార్ట్ చేయగానే మొదట కలిగే అనుమానం, అసలు ఎటువంటి కుందల్లో దీపారాధన చేయాలి అని. శాస్త్ర ప్రకారం వెండికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారండి. వెండి కుందల్లో దీపారాధన చేయటం అన్నిటికన్నా శ్రేయస్కరమట. అయితే వెండి కొనే స్తోమత లేని వారు పంచలోహ కుందులనైనా ఉపయోగించుకోవచ్చట. పంచలోహ కుందులు కూడా కొనే స్తోమత ఉండదు. అలాంటి వారు ఇత్తడి కుందులు కానీ, లేదు అది కూడా లేనప్పుడు మట్టి ప్రమిదలలో కూడా దీపారాధన చేసుకోవచ్చట. కానీ స్టీలు మాత్రం పొరపాటును కూడా వాడకూడదు. మరిక రెండో డౌట్, దీపారాధన అసలు ఎలా చేయాలి? దీపారాధన సమయంలో కొంతమంది ప్రమిదలలో ఒక వెత్తి వేసి వెలిగిస్తారండి. పొరపాటును కూడా ఒక వత్తి వేసి వెలిగించకూడదు. ఒకే దీపాన్ని వెలిగిస్తే వారు ఒకే ప్రమిదలో రెండు వత్తులు వేసి రెండు దీపాలు వెలిగించాలట. అంతేకాదండి, దీపారాధన చేసిన తర్వాత వత్తులు ఎప్పుడూ దేవుడి వైపు తిరిగి ఉండాలి. ప్రమిద యొక్క మధ్య భాగంలో దీపాన్ని ఎప్పుడు వెలిగించకూడదండి. ప్రమిద నీడ దేవుడి మీద పడకూడదట. దీపం కాంతి మాత్రమే దేవుడి పటాల మీద పడాలి. అందువల్ల దీపం యొక్క మధ్య భాగంలో మాత్రం జ్యోతిని వెలిగించకండి. దీపారాధన చేసే కుందెలలో ముందుగా నూనె పోసిన తర్వాతే ఒత్తులు వేసి ఆ తర్వాత దీపారాధన చేయాలండి. దీపారాధన చేసేటప్పుడు జ్యోతి వెలిగించడానికి నేరుగా అగ్గిపిల్లను వినియోగించకూడదు. ఏదైనా ఏకవత్తి వెలిగించుకుని దాని సహాయంతో దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన దీపాల నుండి కర్పూరం, అగరవత్తులు, ధూప్ స్టిక్ లాంటివి ఏవి నేరుగా వెలిగించకూడదండి. దీపారాధన చేయకముందే కొంతమంది దీపపు కుందెలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారండి. అలా కాదు, దీపం జ్యోతి పరబ్రహ్మ అంటే దీపం సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం కాబట్టి దీపారాధన చేసిన తర్వాత మాత్రమే ఆ జ్యోతికి పసుపు, కుంకుమ, పూలను మనం సమర్పించాలి. మరి ఎటువంటి నూనెతో దీపారాధన చేయాలని ఇంకొక అనుమానం మీకు కలవచ్చు. అయితే ఆవు నెయ్యి అన్నిటిలో శ్రేష్టమండి. కానీ ఆవు నెయ్యితో చేయటం అంటే రోజు నిత్య దీపారాధన అందరికీ స్తోమత ఉండదు కదా. అలాంటి వారు నువ్వుల నూనెతో చేసుకోవచ్చు. ఎప్పుడైనా నువ్వుల నూనె అందుబాటులో లేనట్లయి బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నట్లయితే కొబ్బరి నూనెతో చేయవచ్చు. ఇంతకుముందు తరాల వారు నిత్య దీపారాధన చేయాలంటే ఖచ్చితంగా ఇంటి యజమాని అయిన మగవారు మాత్రమే నిత్య దీపారాధన చేసేవారట. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్త్రీలే చేస్తున్నారు కాబట్టి నిత్య దీపారాధన చేసిన ప్రతిరోజు ఆడవాళ్ళు తలస్నానం చేసే చేయాలా పూజ అని ఇంకొక అనుమానం కలగవచ్చు కదా. అయితే వివాహమైన స్త్రీలు నిత్య దీపారాధన చేయాలంటే ప్రతిరోజు తలస్నానం చేయనక్కర్లేదండి. స్త్రీల యొక్క పాపిడి భాగంలో గంగాదేవి నివాసం ఉంటుందట. అందువల్ల శరీర స్నానం చేసేసి పాపిట్లో కుంకుమను ధరించి నిత్య దీపారాధన చేసుకోవచ్చు. మరి ప్రతిరోజు దీపారాధన అంటే నైవేద్యం ప్రతిరోజు వండుకోవాలా? రోజు ఏదో ఒక ప్రసాదం వండే వెసులుబాటు ఉన్నా లేకపోయినా ఖర్జూరం కానీ, ఎండుద్రాక్ష కానీ, లేదా పటికబెల్లం చిప్స్ అయినా, ఇవేమీ అందుబాటులో లేకపోతే ఏ ఫ్రూట్ అందుబాటులో ఉంటే ఆ ఫ్రూట్ అయినా నైవేద్యంగా సమర్పించవచ్చండి. దేవుడి దగ్గర నైవేద్యంగా కొబ్బరికాయను కొట్టాలనుకుంటే మాత్రం కొబ్బరికాయని ఎట్టి పరిస్థితుల్లో కడిగి కొట్టకండి. కడిగి కొట్టి నైవేద్యంగా కొబ్బరికాయని పెట్టకూడదు. కొబ్బరికాయని కొట్టిన తర్వాత రెండు ముక్కలకి కూడా కుంకుమ బొట్లను పెట్టి దేవుడి వైపు తిరిగి ఉండేలాగా పెట్టండి. ఇది ఈరోజు నా వీడియో అండి. దేవుడి దయ వల్ల ఈ కరోనా మహమ్మారి తొందరగా పోయి మనందరం కూడా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టే హోమ్, స్టే సేఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.